ఇంకా ఎన్ని రోజులైనా తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి ఊపిరి పోషణ అన్న నందమూరి తారక రామారావు గారికి 22 సంవత్సరాలైంది అన్న మరణించి 37 సంవత్సరాలైంది పార్టీ స్థాపించి ఈరోజు రామారావు గారు చనిపోయినారంటే మనం ఎవరం కూడా నమ్మలేం ఉదయం లేస్తే సాయంత్రం వరకు మనం పడుకునేదాకా సాంఘిక చిత్రాలలో పౌరాణిక చిత్రాలలో రామాయణంలో రాముడుగా శ్రీకృష్ణుడుగా అనేక రకాల దేవుళ్ళ రూపంలో మనకందరికీ నిత్యం దర్శన భాగ్యం కలిగించే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఏ పాట చూసినా ఏ సినిమాలు చూసినా సాంఘిక సినిమాలు చూసినా ఒక చెల్లెకు అన్యాయం జరిగినా ఒక రైతుకు అన్యాయం జరిగినా సినిమాలలో ఒక వ్యాపారస్తుడు ఒక పేదవాడికి అన్యాయం చేసిన 3 గంటల్లో అన్యాయాన్ని తరిమికొట్టి ఆయన నిజమైన హీరోగా నిలిచి ఏ రకంగా సినిమాలో యాక్షన్ చేసిండో ఆ విధంగా కోట్ల రూపాయల సంపాదన వదులుకొని మరి నా దేశ ప్రజలు నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి ఆ యొక్క పార్టీని స్థాపించే పేదల కోసం పెట్టినటువంటి పార్టీ ఆ యొక్క కార్యక్రమాన్ని ఆయన చేసిన ఆశయాన్ని ఆయన తలంచినటువంటి ఏదైతే అభివృద్ధిని ఆయన తర్వాత ఆయన మరణించిన తర్వాత నాయకుడు స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానాలే మనల్ని అందరినీ ఈ రకంగా నడిపిస్తూ ఉన్నాయి. ఆ యొక్క కార్యక్రమం ట్రస్ట్ భవన్లో జాతీయ నాయకుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రమణ గారు, పెద్దిరెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు ఏ విధంగా ఈ పార్టీ బతుకుతుంది, ఏ విధంగా ప్రజలు ఇంకా దోపిడికి గురవుతున్నారు అనేది ఒక కార్యక్రమాన్ని తయారు చేసి మనకిచ్చిన నేపథ్యంలో జనవరి 18 ఆ రోజు వర్ధంతి సందర్భంగా ప్రారంభమైనటువంటి ప్రోగ్రాం 70 రోజుల కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్లో మరి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వారు ఏదైతే మనకు ఈ యొక్క పార్టీ కార్యక్రమాన్ని ఇచ్చినరో ఆ పార్టీ కార్యక్రమం 125 డివిజన్ నుంచి మొదలుకొని మరి గ్రామ గ్రామాన 11 గ్రామాల్లో పల్లె పల్లె తెలుగుదేశం ఈ యొక్క 4 సంవత్సరాల పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు దౌర్భాగ్యం అందరికి వివరించి చెప్పే విధంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి వీరబాబు గారిని, లోకేష్ గారిని, అజయ్ గారిని, తులసి గారిని, సునీత గారిని, లక్ష్మి గారిని అందరినీ సంప్రదించి అన్న మేమైతే డివిజన్ కార్యక్రమం చేయలేదు, ఘనంగా ముగింపు కార్యక్రమం మాకు అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడిగినప్పుడు మరి ఎంతో సంతోషంగా వాళ్ళు ముందుకొచ్చినందుకు ముఖ్యంగా వేదిక మీద ద్వారా ఈ యొక్క యువ నాయకులు మరి తులసి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి ఎంతోమందికి మీకు అందరికీ తెలుసు మరి పెళ్ళిళ్ళు పేరంటాలు ఎన్నో ఉన్నా కూడా పొద్దున 7:30 నుంచి వెన్నెలగడ్డ నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఈ ఇక్కడి వరకు ఎస్ఆర్ నాయక్ నగర్కు వచ్చినాము. దీంట్లో భాగంగా చెప్పగానే వచ్చినటువంటి నా మిత్రుడు మాజీ సర్పంచ్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గారు కృష్ణారెడ్డి గారికి, 125 డివిజన్ అధ్యక్షులు రషీద్ బేగ్ గారికి, సయ్యద్ రషీద్, 126 డివిజన్ ప్రభు గారికి, పండర్ గారికి, రాజేష్ గారికి మరియు ముఖ్యంగా మారుతకృష్ణ గారికి, సీనియర్ నాయకులు పార్టీకి ఎప్పుడు ఓ గొంతుగా పార్టీ ప్రతి వారికి పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నిత్యం వివరించే మా సోదరుడు రజరత్నం గారికి మరియు ముసఖాన్ గారికి, మిగతా ఈ సమావేశానికి నిజంగా నేను ఇంతమంది వస్తారని అనుకోలేదు. సుమారు ఒక 500 మందితోని ఎండలో గంటన్నరసేపు పాదయాత్ర చేసినటువంటి మా సోదర మండలందరికీ ప్రత్యేకంగా మీ ముందు మీ అందరికీ నా పాదాభివందనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇంతకుముందే సోదరుడు చెప్పినట్టు ఏ శుభ సూచకం ఏ శుభం జరగాలన్నా మాతృమూర్తి లేనిది స్త్రీ లేనిది, ఒక విద్యార్థి అయినా విద్య రాదు, వ్యవసాయదారుడైనా వ్యవసాయం పంట ఇంటికి రాదు, రాజకీయం చేయాలన్నా ఈ ముందుకు నడపాలంటే స్త్రీ ప్రదాత మాతృమూర్తి మాత్రమే ముందుంటే శుభం జరుగుతుందని ఆలోచించి మహిళామ తల్లులను చాలామందిని ఈ సమావేశానికి పిలిచినందుకు మరొక్కసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పార్టీ అభివృద్ధి, పార్టీ యొక్క కార్యక్రమాలు, ప్రజలను ఏ విధంగా ఉండాలి, ప్రజలకు సౌకర్యాలు ఎలా ఉండాలనే విషయాలు
పార్టీ చేపట్టిన కార్యక్రమాలన్నీ సోదరుడు కృష్ణారెడ్డి గారు మీకు అన్ని విడమరి చెప్పారు. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఒకనాడు 20 ఏళ్ల కింద మరి ఇలా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నేను అనుకోవటం ఓ 50 సంవత్సరాల వరకు 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ 60 సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఎక్కడైనా సమావేశం పడితే కిటికీలలో లేకుంటే ఎవరో చెప్తే వినడమో తప్ప స్త్రీకి ఒక మహిళలకు అధికారం ఉండేది కాదు. ఈరోజు మహిళలు ఈ బహిరంగ సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారంటే మరి ఆ ఘనత అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం అని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరే ఆలోచించండి, మీకు అంత ధైర్యం ఉండేదా? డాక్రా గ్రూపుల ద్వారా ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని మీ శక్తిని మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మరి అనేక రకాలుగా పార్టీ మొదటి నుంచి పేదల కోసం పుట్టి ఒక్క నయా పైసా ఏ పేపర్లో కూడా 7-8 సంవత్సరాలు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు కానీ చంద్రబాబు నాయుడు పేరు కానీ మరి పేపర్లు ఎక్కడన్నా 10,000, 10 లక్షలు, 10 కోట్లు, 10 ఎకరాల భూమి కబ్జా పెట్టండి అని ఒక్క పేపర్లో ఎవరైనా చదివి ఉంటే మీరు చెప్పండి. మరి ఈరోజు కార్పొరేటర్ నుంచి సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి మంత్రుల వరకు ఎక్కడెక్కడ ఎన్ని కోట్ల 100 కోట్ల రూపాయల భూములు జనమిని దోసుకొని వాళ్ళు మరి పార్టీలు మారుతున్నారో మీ అందరికీ తెలుసు. లోకల్గా మనకు ఉన్నటువంటి మొన్నటువంటి ఎమ్మెల్యే మన పార్టీలో గెలిచి 20 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ రాజకీయ సేవ చేస్తుంది అని చెప్పి బాబు గారు నమ్మించి మరి మమ్మల్ని అందరిని నమ్మించి తెలుగుదేశం పార్టీతో గెలిచి ఈరోజు కుత్బుల్లాపూర్లో డివిజన్ అధ్యక్షులు జెండాలు ఎగరేసుకొని కండువాలు కప్పుకొని తిరుగుతుంటే ఇండ్లకు ఫోన్ చేయడం జెండాలని తీసివేయడం అధికారం శాశ్వతమా? అధికారం 5 సంవత్సరాలే ఉంటుంది కానీ అధికారులు 35 సంవత్సరాలు ఉంటారు. అధికారాన్ని నమ్ముకొని విర్రవీగితే అది ఎప్పటికీ ఉండదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఏమీ దగుల్బాజా, దౌర్జన్యమా? ఎప్పటికి నడుస్తుందా మీ అధికారం? ఈ 5 సంవత్సరాలలో ప్రజలు మీకు ఎలాంటి మర్యాద ఇస్తారో ఇప్పుడు తెలియదు. ఇంకొక సంవత్సరం అయితే మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే ఆ రోజు మీకు ఎలాంటి ఇజ్జత్ ఉంటుందో మీకు రేపు రాబోయే రోజుల్లో తెలుస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో మన ఇంటి ముందు వాళ్ళు ఎప్పుడైతే మనం ఏదైతే రాజకీయంగా కాకుండా ఒక గ్రామంలో కానీ ఒక బస్సులో కానీ మన ఇంటి ముందు ఉన్నవారు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. ఈ బస్తీ బాగుంటే పక్క బస్తీ బాగుంటుంది, ఈ గ్రామం బాగుంటే ఈ మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది. ఎదురువారి మేలు కొనాలి, మేలు కోరుకోవాలి తప్ప ఎంతసేపు ఎదుటివారిని 2 కన్ను 1 కన్ను పోవాలంటే నీకున్న 2 కన్ను పోతాయి. కానీ ధర్మం తెలుసుకోకుండా అవతల వాళ్ళను అధికారంలో లేకుండా లేనంత మాత్రాన మేము ఏం సవటలం కాదు. మీరు ఇక మీదట ఇలాంటి జెండాలు తీసేస్తే మాత్రం మీరు గల్లీలకు ఊర్లలోకి వచ్చినప్పుడు మీకు కూడా ఇదే గతి పడుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి చూసినాం, 2 సార్లు చూసినాం. 129 డివిజన్లో ప్రభు ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంటే అక్కడ జెండాలు తీసేసారు. సోదరి మండలారా, మీరు తప్పక గుర్తుంచుకోవాల్సిన అవసరం. మన పేరు చెప్పి, పార్టీ పేరు చెప్పి, నందమూరి తారక రామారావు పేరు చెప్పి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పేరు చెప్పి, దేవేందర్ గౌడ్ చేసిన అభివృద్ధి చెప్పి నువ్వు గెలిచి ఈరోజు తెలుగుదేశం పార్టీ నీకు పాపమైందా? తెలుగుదేశం పార్టీ చూస్తే పాపమైందా? లేకుంటే మా జెండాలను చూసి నీకు భయమవుతుందా? ఇంకా ప్రజల్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉందా నీకు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సోదరుడు వివేక్ గారికి, అధికారంలో ఉన్న నాయకులకు కూడా నేను మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. సంరక్షణ రక్షణ అనేది స్వాతంత్రం, స్వార్థం స్వార్థం ఉంటే ఉండొచ్చు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దని నేను వివేక్ గారికి కానీ, అధికారంలో ఉన్న నాయకులకు కానీ, మున్సిపల్ అధికారులకు కూడా మరొకసారి నేను ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి డెవలప్మెంట్ విషయానికి వస్తే మరి మీరు ఇప్పటిదాకా సోదరులు అందరు చెప్పారు కాలాతీతమైంది. మరి 8 డివిజన్లలో కార్యక్రమాలు చేసుకున్నాం, 11 గ్రామాలలో కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ ఏ బస్తీకి వెళ్ళినా ఎక్కడ డివిజన్కు పోయినా మహిళా మతాలు నీరాజనాలు బట్టి చంద్రబాబు నాయుడు అభివృద్ధిని, ఎన్టీ రామారావు ఆశయాన్ని తలపించే విధంగా ఈ పార్టీ ఉంటుందని నమ్మి మరొకసారి రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే విధంగా మమ్మల్ని మాకు తోడ్పాటునిచ్చి అధికారంలోకి వచ్చే విధంగా మీ చేయూత, మీ ఆశీర్వాదం మాపై ఉండాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. మరి 11:07 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఎంతో శ్రమ కోర్చినటువంటి మీకు మరీ నేను చేతులెత్తి నమస్కరించేస్తూ ఉన్నాను. మరి ఇంకా వచ్చే కార్యక్రమాల్లో ఇదే విధంగా అందరూ కోఆపరేషన్గా ఉండి మీకు మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ అన్ని అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలంగాణ.